వాళ్ళు ఓ మెట్టు దిగిరావట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం రైతుల మధ్య ఉన్న పరిస్థితి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో హస్తిన శివారుల్లో అన్నదాతల ఉద్యమం 26వ రోజు కొనసాగుతుంది. ఢిల్లీలో నానాటికి చలి తీవ్రత పెరుగుతున్న రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎముకలు కొరికే చలిలోనూ రహదారులపై బైఠాయించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఇవాళ రైతులు 24 గంటల రిలే నిరాహార దీక్షకు దిగారు. నేటి నుంచి దీక్షలు కొనసాగుతాయని రోజు 11 మంది రైతులు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. అంతేగాక ఈ నెల 25 నుంచి 27 వరకు హర్యానా జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలను వసూలను అడ్డుకోనున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి. బుధవారం రైతు దినోత్సవాన్ని పాటించనున్నట్లు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నాలు జరిపింది. చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ ఆదివారం లేఖ రాశారు. తమకు అనుకూలమైన తేదీని రైతులే నిర్ణయించాలని లేఖలో పేర్కొన్నారు. దీనిపై రైతు సంఘాలు నేడు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. మరోవైపు రైతుల ఆందోళన దృష్ట్యా ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. టిక్రీ సింగూ సరిహద్దులు పూర్తిగా స్తంభించాయి. జిల్లా సరిహద్దుల్లో ఒకవైపు మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. 44వ నంబర్ జాతీయ రహదారిపైకి వాహనాలను అనుమతించట్లేదు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఢిల్లీ పోలీసులు సూచించారు. రైతుల ప్రయోజనాల కోసమే కేంద్రం కొత్త చట్టాలు తీసుకొచ్చిందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఈ చట్టాల వల్ల కనీస మద్దతు ధరకు ఎలాంటి ముప్పు ఉండబోదని మరోసారి స్పష్టం చేశారు. నూతన చట్టాల అమలు తర్వాత ఒకవేళ కనీస మద్దతు ధర రద్దయితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని ఖట్టర్ చెప్పారు.